నారాయణము భాగమదు. రామచంద్రుడు వెళ్ళి రంగనాథుడిని కొలిచాడా లేదా? కొలిచాడు. రంగనాథుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. రామచంద్రుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. మరి ఈయనకి ఈయన వేదాంత దేశకులు తత్వముక్తా కలాపం ప్రౌఢమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని అనుగ్రహించిన తర్వాత అసలు ఈ గ్రంథం కొరుకుడు పడాలి లోకానికి. కొరుకుడు పడాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తయారైతే నేను అనుకున్న గంభీరమైన భావాన్ని చెబుతారో లేదో, సర్వార్థ సిద్ధి అని వారే ఒక వ్యాఖ్యానాన్ని కూడా, మూలం రాసిన వారు వారే, మళ్ళీ వారే ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ భావన తెలియాలంటే, బోధపడాలంటే అలా పరమాత్మ ఆయన రంగనాథుడుగా వచ్చాడు. వచ్చిన ఆయనని ఓ మనువు దగ్గర నుంచి కొలవడం ప్రారంభించారు. అందరూ కోలుస్తుంది. కానీ పరమాత్మకి వాడు చేసే ఉపచారములు చూస్తే ఎందుకో తృప్తి కలగలేదు ఆయన. ఒక్కళ్ళు సరిగా ఉపచారం చేయడం లేదండి. ఎంచేత అంటే, ఇప్పుడు ఈ జెట్ వేగాల్లో జెట్ స్పీడ్ అంటూ ఉంటారు కదా, జెట్ స్పీడ్ కాదు, దానికంటే గొప్ప స్పీడ్ ఏదంటే తిరువారాధన స్పీడ్ అని. ఎందుకంటే తిరువారాధన ఎంత తొందరగా చేస్తామంటే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఏది ముఖం కడుక్కో ఎంతసేపు పడుతుంది, కాళ్ళు కడుక్కో ఎంతసేపు పడుతుంది, స్నానం చేయి ఎంతసేపు పడుతుంది. కానీ పెరుమాళకి సమర్పించినప్పుడు నీళ్లు పడతాయా పడవా తర్వాత సంగతి, ముందు ఆ ఉద్ధరణి గిన్నె టకా 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 చప్పుడు మాత్రం అవుతుంది. తిరువారాధన అయిపోయినట్టే బట్టర్ పడి చాలా సులభంగా ఉంటుంది. ఏమంటారు దానికి? మాధ్వ తిరువారాధన అని పేరు. మాధ్వ తిరువారాధన అంటే అప్పుడే స్నానం చేసి కూర్చుని అందులోనే తిరువడిగళ్ళు అన్నీ ఉంటాయి. తిరువారాధన పెట్టి బొట్టు పెట్టి అన్నీ కలిపి ఒకటే పెట్టి ఉంటుంది. ఆ పెట్టే విప్పుతున్నాడు ఆయన. ఎంతవరకు తిరువారాధన చేయాలి? శిష్యుడు అక్కడ తలిహ పూర్తి చేయాలి. పూర్తి చేస్తే తిరువారాధన అంతవరకు సాగిస్తారు. ఇంతలో శిష్యుడు గురువుగారు వంట అయిపోయిందండి అనగానే ఆ ఇప్పే ఆయన కట్టి అయిపోయిందిరా తిరువారాధన. అలాగా మన తిరువారాధనలు అలా ఉంటాయండి, అంత వేగంగా ఉంటాయి. మరి పాపం రంగనాథుడు అప్పటి నుంచి వచ్చి పడుకుని ఉన్నాడు ఆయన. ఏమిటి ఒక్కళ్ళు సరిగా తిరువారాధన చేయడం లేదు? ఏం చేస్తారండి? ఇంట్లో భార్య ఏ రోజు ఆసరవు చేసినా ఏమండి ఇవాళ కూర కుదిరిందా అండి అని అడిగితే కొంచెం వేపాల్సింది అండి. పోని వేపుడు పెట్టింది అనుకోండి, ఏమిటి మార్చేసావు ఇవాళ అండి. ఇక ఏం చేసినా ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అంటే ఇంకా ప్రాణం విసిగిన ఆవిడ, అయ్యా మీరే మీకు భార్యగా వచ్చి వండి పెట్టుకుంటే మీకు నచ్చాలి తప్ప నా వల్ల కాదండి. అలా భగవంతుడు కూడా ఎవడ తిరువారాధన చేసినా నచ్చడం లేదు. ఆఖరికి నేనైనా తిరువారాధన చేసుకుంటానని ఆయన రామచంద్రుడై వచ్చి పుట్టి అప్పుడు తిరువారాధన చేసుకున్నాడు కదండి. శ్రీరంగేందో పదకిసలయే నీలమంజీర మైత్రియ వందే వృంద ప్రణయి మధుపవ్రాహత రాజీవ జైత్రే నిత్యాభ్యర్చానత విధిముఖస్తోమ సంశయమానై హేమాంభోజై నివిడ నికటే రామసిహితోపనిహితై. భట్రవారు కనుక మరి ఈయనే ఆరాధన చేసుకున్నాడు కదండి. రాముడు రంగనాథుడికి నమస్కారం పెట్టాడు, తప్పే ఉంది? ఆయన పెరియ పెరువాడు, ఈయన పెరుమాడు కనుక ఈ అవతారం వేరు, ఇది విభవావతారం, అది అర్చావతారం కనుక తేడా. అలాగే పాదుకలకు లక్ష్మణుడు నమస్కారం పెడితే దోషమేముందండి? పంపించాడు ఈయన. పాదుకలను శిరసన ఉంచుకున్నాడు. ఆరురోహ రథం హృష్ట ఆనందముగా రథమును అధిరోహించెను అంటాడు మహర్షి. ఆనందంగా రథం ఎక్కాలా విచారంగా రథం ఎక్కాలా? భరతుడు అన్నగారిని తీసుకెడదామని వచ్చాడు, రాలేదు. విచారంగా కదా రథం ఎక్కాలి, కానీ ఆనందంగా రథమును ఎక్కాను. ఏమిటి ఆనందం? అవును, నా సంపద పారతంత్ర్యం. నేనెప్పుడూ ఒకరికి చెందినవాడిని తప్ప స్వతంత్రుణ్ణి కాను. ఈ మధ్యలో వీళ్ళందరూ నన్నేదో ప్రభువుని చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఇదివరకు రామదాసుల్ని, ఇప్పుడు పాదుకా సేవకుణ్ణి. కనుక రామచంద్రుని కంటే రామచంద్రుని పాదుకలు గొప్పవి కనుక. ఎంత గొప్పవండి రామచంద్రుడు కూడా, ఎలాగైనా పాదుకలను రామచంద్రుడు కూడా సేవించాడు.
ఎలా సేవించాడు? నందిగ్రామానికి వచ్చిన తర్వాత రోజు ఈ పాదుకలకి తిరుమంజనం నదికి దగ్గరలో ఉన్నప్పుడు సౌకర్యం ఎక్కువ కదా, నదిలోకి తీసుకెళ్ళి ఈ పాదుకల్ని ముంచేవాడు భరతుడు. అలా ముంచినప్పుడు ఈ నీళ్లు అలా వెళ్ళి గంగానదిలో కలిసేవి. రామచంద్రస్వామి గంగా తీరంలో ఉన్నవాడు ఆ నీళ్లు ప్రవహించి వస్తుంటే ఈయన అందులో తల ముంచి స్నానం చేసేవాడు. అంటే ఏమైంది, ఆయన పాద తీర్థాన్ని ఆయన కూడా స్వీకరించాడు, శిరస వహించాడు. ఎవడైనా శిరస వహించవలసినదే. ఈ పాదుకల యొక్క వైభవం అట్లాంటిది. అలా తిరిగి వచ్చాడు ఆయన. భరతుని కోరిక తీరినట్లా తీరనట్లా అంటే తత్ ప్రపూజ తత్ కళత్ర ప్రపూజ తస్యైవ పూజ తత్ కళత్ర ప్రపూజ. ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళడానికి మనకు అవకాశం లేకపోతే అవతలి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అయితే భార్యని పంపిస్తాడు. ఈయన ఇంకో పెళ్లికి వెళ్ళాలనుకోండి, భార్యను ఆ పెళ్లికి పంపిస్తాడు. ఈయనకి ప్రతినిధిగా రామునికి రావడానికి అవకాశం లేదు కనుక ఆ పాదుకలు ఇద్దరు ఎవరు? భూ నీళే ఏవవా. భూదే ఒక పాదుక, నీళాదే ఒక పాదుక. ఆ పాదుకల మీద వాళ్ళిద్దరు ఉన్నారు కనుక ఇప్పుడు ఈయనకి రావడానికి అవకాశం లేదు కనుక ఆయన భార్యలను పంపించాడు. వాళ్ళని గౌరవించినా ఆయనను గౌరవించినట్టే, వాటిని ఆరాధించినా ఆయనను ఆరాధించినట్టే. పాదుకలు చిక్కిన వానికి చిక్కనిదేముంది కనుక అవి భుక్తి ముక్తి. ఈ రెండు రెండు పాదుకల రూపంలో ఉన్నాయి. భూ నీళ ఇద్దరు రెండు పాదుకల రూపంలో ఉన్నారు. జ్ఞానము కర్మ రెండు రెండు పాదుకల రూపంలో ఉన్నాయి కనుక ఈ రెండు పాదుకలలోనే సర్వస్వము ఉన్నాయి కనుక వాటిని శిరస వహించడిన నేనిప్పుడు పరతంత్రుణ్ణి, పరమాత్మ పాదుకలకు పరతంత్రుణ్ణి. నా పారతంత్ర్యం నాకు దక్కింది, నేను కోరుకున్న కిరీటం ఇదే. జ్ఞానం ఎనక్కు వహుత్తముడిషూడి అంటాడు భరతాడు అని మన పూర్వాచార్యుడు. ఎంత అందమైన వాక్యం అండి. నాయనా ఉన్ ఉన్ ఉళ్ళెదుప్పు ఆరువదు ఎప్పోదో. ఏంట్రా చాలా బాధపడుతున్నావు, నీ బాధ ఎలా తీరుతుందిరా నాయన భరత అని అడిగితే, అమ్మా మా అన్నగారు ఆయనకు నచ్చిన కిరీటం పెట్టు, నేను నాకు నచ్చిన కిరీటం పెట్టుకున్నప్పుడు నాకు ఈ బాధ తీరుతుంది. మా అన్నగారు మణిమకుటాన్ని ధరించాలి, నేను ఆయన పాదుకలను ధరించాలి, అప్పుడు నాకు ఈ లోటు తీరుతుంది అంటాడు గనక ఆరు రోహ రథం హృష్ట వచ్చాడాయన. ఆ పాదుకలను నందిగ్రామే అగరోద్రాజ్యం రామాగమన కాంక్షయ అయోధ్యలోకి నేను అడుగు పెట్టను. ఎందుచేత రామచంద్రుడు సంచరించిన పరమ పునీతమైన భూమి ఇది. ఆయనను అడవికి పంపించడానికి కారణభూతుడైన పాపాత్ముణ్ణి నేను. మళ్ళీ అయోధ్యలో అడుగు పెడితే ఆ రామచంద్రుని వెనకాతలు ఇదివరకు ఎలా సంచరించేవాళ్ళు అలా రామచంద్రుని వెనకాతలు అడుగు పెట్టాల్సిందే తప్ప రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేనని ఈయన నందిగ్రామానికి వెళ్ళి అక్కడనే రాజ్య పరిపాలనాన్ని సాగించాడు. ఎప్పుడు రామచంద్రుడు వస్తాడా అని ఎదురు చూస్తూ 14 ఏండ్లు అక్కడ నుండే రాజ్య పరిపాలనాన్ని నిర్వహించాడు. పరమాత్మను ఎవరైతే స్మరిస్తారో పరమాత్మ కూడా వారిని నిరంతరం స్మరిస్తూనే ఉంటాడు. వీళ్ళకేదో అవసరం కనుక భక్తులు కనుక స్మరించడం ఆయన స్మరించకపోవడం అనేది ఉండదు. యో మద్భక్త సమే ప్రియ అంటాడు కదా భగవానుడు. ఎవరాయనను భక్తి అంటేనే ప్రీతిపూర్వకమైన స్మరణం కదా. ఎవరాయనను స్మరిస్తున్నా వారిని ఈయన స్మరిస్తూనే ఉంటాడు. కనుకనే లక్ష్మణస్వామితో రామచంద్రుడు ఒక మాట అంటాడు, నిశ్చితాపిహి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిసీక్రియతే మనః. లక్ష్మణ నా మనసు 14 ఏండ్లు వనవాసం చెయ్యాలి అని దృఢమైన దీక్షను కలిగి ఉంది, అందులో ఏం సందేహం లేదు. వచ్చేటప్పుడే 14 ఏండ్లు వనములలో ఉండాలి అనుకునే వచ్చాను. కానీ ఒక్కసారి భరతుణ్ణి తలుచుకుంటే ఎంత బాధపడుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో ఒక్కసారి ఆ భరతుణ్ణి చూసొస్తే బాగుంటుందేమో, మళ్ళీ వచ్చేద్దాం ఒక్కసారి చూసొస్తే బాగుంటుందేమో అని అనిపిస్తోంది నా మనసు. ఏ పేరు ప్రతిష్ట వీటి కోసమని ఆ బిడ్డని అలా బాధపెడతావా నువ్వు
భరతుడు అంత కష్టపడుతుంటే అని పోన్లే ఒకసారి చూసి వచ్చేద్దామని అనిపిస్తుంది. కానీ 14 ఏండ్లు వనములలోనే ఉండాలనే నిర్ణయం గట్టిగా చేసుకుని వచ్చినవాడిని నేను. కారణమేమి అంటే భరత ప్రేమ, భరతుని యందు రామచంద్రస్వామికి ఉండే ప్రేమ వలన బాలిసీక్రియతే మనః అంటాడు రామచంద్రస్వామి. అలా భరతుని యందు ప్రీతి, వెళ్ళిపోయాడు భరతుడు. ఎప్పుడు వచ్చాడు భరతుడు, ఎప్పుడు వెళ్ళాడైనా జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో భరతుడు రామచంద్రుని దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. ఇంక తర్వాత వర్షాకాలం కదా, అందుచేత జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం ఈ నెలలన్నీ అక్కడే గడిపారు సీతారామ లక్ష్మణులు. ఇక అటు తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత అప్పటికే మునిగణం అంతా కరుడు మొదలైన వారి బాధలతో చిత్రకూట ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీరు కూడా ఇక తెలిసిపోయింది రామచంద్రుడు ఎక్కడున్నాడో. ఇంకా ఇంట్లో విరక్తి పుట్టిన వాళ్ళందరూ ఓసారి ఇక్కడికి పరిగెత్తుకుని రామచంద్రుడి దగ్గరికి వస్తున్నారు అనుకోండి. కనుక ఇక్కడ నుంచి మనం అరణ్యానికి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రజలకి, నేనంటే ప్రేమ కనుక నా కోసమని మళ్ళా ప్రజలు కూడా అరణ్యానికి వస్తారేమో అని ఇక ఇక్కడ నుంచి మరొక చోటికి విడదాం అనుకుని ప్రయాణమై వస్తూ వస్తూ దారిలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు సీతారామ లక్ష్మణులు. అత్రి మహర్షి అనసూయ చాలా గొప్ప దివ్యమైనటువంటి దంపతులు, ప్రాతస్మరణీయులు. అత్రి అనసూయ అంటే ఎంత ఉన్నతమైన గొప్పతనం అంటే అనసూయాదేవిది. ఈవిడలా మనం కూడా ఉండి ఈవిడకొచ్చిన పేరు సంపాదిద్దామనుకుని ఎవళ్ళు ప్రయత్నం కూడా చేయలేనంత ఉత్తుంగమైన గొప్పతనం కలిగిన ఆవిడ. కనుకనే ఇతరులు అసూయపడాలన్నా కొంచెం అంతో ఇంతో దగ్గరగా ఉంటే అసూయపడచ్చు. అసలు ఎవళ్ళు ఆ గొప్పతనాన్ని అందుకోలేరు కనుక అనసూయ అనబడిన మహానుభావురాలు. ఆయన చిత్తస్థైర్యం ముఖ్యం. ఆయన అత్రి, అత్రి అంటే అర్థమేమిటి, అత్రైవ భగవాన్ లభ్యతే. నువ్వు ఎక్కడికో పారిపోతే భగవంతుడు దొరుకుతాడనుకుంటే అవివేకం. నీ మనసులో నిలకడ ఉంటే, నువ్వెక్కడ ఉంటే అక్కడికే భగవానుడు వస్తాడు. కనుక అత్రి మూడు లేనివాడు, సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణముల కలబోత లేనివాడు. అత్రి అయితే ఏమవుతుంది, అత్రి అంటే మూడు లేకపోతే ముగ్గురు వస్తారటండి. ఈ సత్వరజస్తమో గుణముల కలబోత లేదనుకోండి, శుద్ధ సత్వ అంటే అర్థమేంటి, గుణములేవీ లేకుండా రాయి రెప్పలాగా ఉండడం అర్థం కాదు. మూడు గుణములు లేకపోవడం అంటే మూడు గుణముల సమాహారం లేకపోవడం. ఇప్పుడు మన అందరిలోనూ సత్వము ఉంది, రజస్సు ఉంది, తమస్సు ఉంది, ఉందా లేదా? ఇప్పుడేం గుణం ఉంది మన దగ్గర? ఏం గుణం ఉందండి? సత్వగుణం లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటామా? కూర్చోం కదా, అక్కడెక్కడో మరొకటేదో చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ కూర్చున్నామంటే సత్వగుణం ఉన్నట్టే. ఉందా? ఈ సత్వగుణంలో కొంచెం తమస్సు కలుస్తుంది. కలిసిందని ఎలా తెలుస్తుంది? కునికిపాట్లు పడుతూ ఉంటాను చూసారా, అంటే కొంచెం తమస్సు కలిసిందని అర్థం అనమాట. కొంచెం కూర్చున్న తర్వాత ఊరికే ఉండలేక కాళ్ళు ఊపుతాను చూసారా, రజస్సు కలిసిందనమాట. కనుక మూడు విడివిడిగా ఉండవు, మూడు కలిసే ఉంటాయి. ఎవళ్లలో ఉన్నా మూడు కలిసే ఉంటాయి. కనుకనే పాపం కృష్ణ భగవానుడు మొత్తుకుని అర్జునుడితోటి నిస్త్రైగుణ్యోభవార్జున, ఒరే మూడు గుణాల కలబోత కాదురా, ఒక్క సత్వాన్నే కలిగిన వాడివి కారా అని అర్థం. నిస్త్రైగుణ్యోభవార్జున అంటే మూడు గుణాలు లేకుండా పోవు. ప్రకృతిలో మనం ఉన్న తర్వాత, ప్రాకృతమైన శరీరంలో మనం ఉన్న తర్వాత ఈ ప్రకృతి లక్షణములైనటువంటి మూడు గుణముల కలబోత ఉండక తీరదు. అయితే ఎవళ్లలో ఎక్కువసేపు ఏ గుణం ఉద్బుద్ధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆయన సాత్వికుడు అండి, అబో ఈయన రాజసుడు అండి ఏదో అంటాం. ఏ ఒక్కడిలోనూ ఉండదు. హిరణ్యకశిపుడు వాడు ఎంత గొప్ప రాజసుడు అండి, కానీ వాడిలో కూడా సాత్వికత ఉంది. శ్రీమద్ భాగవతమే చెప్తుంది మనకి. హిరణ్యాక్షుడు మరణించాడని మరదలు తల్లి అందరూ వాడి కళేవరం మీద పడి ఏడుస్తుంటే హిరణ్యకశిపుడు వచ్చి వాళ్ళని చూచి ఓదారుస్తాడు, ఏమిటి మీరు పోయిన వాడితోటి పోతామా మనం, ఇలా దుఃఖిస్తే ఎలాగా అని. మళ్ళా వాడికి ఒక ఉపాఖ్యానం
సుయజ్ఞుడు అనేవాని ఉపాఖ్యానాన్ని ఏదో ఉసీనర దేశాన్ని పాలించే ఆయన, ఒక ఆయన మరణిస్తే ఆ భార్య వాళ్ళు అందరూ చిట్టి దగ్గరికి తీసుకెళ్ళినా తగలబెట్టనివ్వరు అమ్మమ్మో అని. ఇది చూసి సాయంత్రం అయిపోతుంది, మరి చీకటి పడిపోతే దహించడానికి వీల్లేదు. ఆఖరికి ప్రాణం విసిగి యమధర్మరాజు గారే ఓ చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి, ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు అని అడిగాడు వాళ్ళని. నాయన ఇంతకాలం ఎంత ప్రేమగా చూసేవాడు మమ్మల్ని, పోయాడు నాయన అని దుఃఖిస్తున్నారా, ఇది మీరు ఉండిపోతారా అండి అని అడిగాడు. లేదు నాయన, మేము కూడా కబురొస్తే వెళ్లాల్సిందే కదా, మరి వెళ్ళిపోయేదానికి ఎందుకండి దుఃఖించడు, ట్రైన్లో వెడుతున్నాం మనం, ఎక్కడో విశాఖపట్నంలో నేను ఎక్కుతాను, మరొక ఆయన రాజమండ్రిలో ఎక్కుతాడు, ఇద్దరికి మాట కలిసింది, పక్క సీట్లో కూర్చున్నాడు, కార్డులు ఇచ్చిపుచ్చుకోవడాలు నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ జరిగిపోయాయి. చాలా ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత విజయవాడ వచ్చి దిగిపోతుంటే, అయ్యయ్యో మీతో ఇంత స్నేహం కలిగిన తర్వాత మీరు దిగిపోతారా, ఉండిపోండి మీరంటే, నువ్వు రైల్లో ఉండిపోతావా, నువ్వు సికింద్రాబాద్లో దిగిపోతావు కదా, మరి ఆ దిగిపోయేదానికి నన్ను ఉండమంటే ఏమిటి ప్రయోజనం అయ్యా అనడండి. అలాగా అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. స్వయం సధర్మాపి శోచంతి అపార్థం, అందరిది అదే ధర్మం, అందరూ వెళ్ళిపోవలసింది. మరి దానికి శోకించడం ఎందుకు, ఎవరి సమయం వస్తే వాడు వెళ్ళిపోతారు. కాష్టం కాష్టం సమేయాతాం, రామచంద్రస్వామి భరతుణ్ణి ఊరడిస్తూ చెప్తాడు ఈ మాట, నాయన తండ్రి గారు మరణించారని దుఃఖించకరా, నదీ ప్రవాహంలో ఓ మూల నుంచి ఒక దుంగ కొట్టుకొస్తుంది, ఒక మూల నుంచి మరొక దుంగ కొట్టుకొస్తుంది, రెండూ కలిసి ఆ ప్రవాహంలో కొంత దూరం ప్రయాణం చేస్తాయి. ఈ ప్రవాహం మళ్ళా విడిపోయినప్పుడు ఓ దుంగ ఒకవైపు వెళ్ళిపోతుంది, ఓ దుంగ ఒకవైపు వెళ్ళి, అదే ఈ లోకంలో మానవుల యొక్క ప్రవర్తనం కూడా. కలుస్తాము, ఎప్పుడు కలుస్తామో తెలియదు, ఎప్పుడు విడిపోతామో తెలియదు. పిలుపొస్తే ప్రక్కలో పడుకున్న వాడు కూడా చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా లేదా, కనుక ఎవరికి తెలుసును అంటే, ఎందుకు మీరంతా ఇలా దుఃఖిస్తారని పెద్ద జ్ఞానబోధ చేస్తాడు ఎవడు, హిరణ్యకశిపుడు. కనుక ప్రతి వారిలోనూ మూడు గుణముల కలబోత ఉంటుంది. అలా కలబోత లేకుండా శుద్ధమైన సత్వగుణాన్ని కలిగి ఉంటే అది గొప్ప. అలా కలిగిన వాడు కనుకనే ఆయనను అత్రి అత్రి అని అత్రి మహర్షి అనడానికి కారణం, మూడు గుణముల సమాహారం లేనివాడు, శుద్ధ సత్వగుణాన్ని కలిగినవాడు. ఉంటే ఏమవుతుంది, సత్వగుణం ఉంటే పరమాత్మను ప్రార్థించాలనిపిస్తుంది, పరమాత్మను ప్రార్థించేవాడు అవుతాడు. అయితే భగవంతుడే ఆయన దగ్గరకు దిగి వస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారు ఆయన దగ్గరికి, అత్రి మహర్షి దగ్గరికి. దేవతలకు ఒక నియమం ఉంది, వాళ్ళు ఎప్పుడైనా దర్శనమిచ్చారంటే ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళరు. కనుక మరి ఏదైనా వరం కోరుకోవయ్యా అని అడిగారు అత్రి మహర్షిని. నేను అనుకోలేదండి మీరు ముగ్గురు వస్తారని, కానీ వచ్చాం కదా, మేమే వరం ఇస్తాంలే, మేము ముగ్గురం నీకు కుమారులంగా జన్మిస్తాం అన్న. బ్రహ్మదేవుడు చంద్రుడుగా జన్మించాడు, పరమశివుడు దుర్వాసుడుగా జన్మించాడు, శ్రీమన్నారాయణుడు దత్తుడుగా జన్మించాడు, దత్తాత్రేయుడు అంటారు కదా. కనుక అలా ముగ్గురు కుమారులుగా జన్మించిన పుణ్య దంపతులు ఇద్దరు కూడా వారి దగ్గరకు వెళ్ళారు. రామచంద్రస్వామి ప్రధానమైన లక్ష్యం ఏమిటి, మునిగణమును అంతటినీ దర్శించుకుని వారికి ఏమైనా ఒకవేళ సమస్యలుంటే వాటిని పరిష్కరించి కాపాడుకుంటూ వెళ్ళడమే కదా. అందమైన మాట చెప్తాడు మహర్షి, తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా తే వనేన వనం గత్వా. ఓ రోజు వనానికి వెళ్ళడం, ఆ మధ్యలో మళ్ళా ఏదైనా ఒక నగరం వస్తే నగరంలో ఉండడం, ఆ తర్వాత మళ్ళా వనానికి వెళ్ళడం కాదు, వనేన వనం, వనం నుంచి వనానికే, మధ్యలో మళ్ళా నగరాల్లోనూ వాటిల్లోనూ ఉండడం అనేది ఉండదు. కనుక తే వనేన వనం గత్వా అన్నాడు. ఏమిటి అర్థం మహర్షి చెప్పిన ఈ మాటకి, తే అవనేన వనం గత్వా అని అర్థం. వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటూ వనంలో సంచరిస్తున్నారు. రామచంద్రుని గురించి లక్ష్మణుడు చూసుకుంటాడు, లక్ష్మణస్వామిని గురించి రామచంద్రుడు చూసుకుంటాడు. అగ్రతో గచ్చ సౌమిత్రే, లక్ష్మణాను ముందు నడవరా అన్నాడు. సీతాద్వామను గచ్చతు, సీతమ్మని వెనకాతల నడుస్తూ ఉంటుంది. పృష్ఠతో కం గమిష్యామి
త్వాం చ సీతాం చ పాలయన్. వెనకాతల నేను వస్తాను, ఎందుకని నిన్ను సీతమ్మని కాపాడుకుంటూ నేను వస్తాను. ఒకవారు మరొకవారు అరణ్యంలో అరణ్యకాండలో వస్తుంది. అగ్రత ప్రయౌ రామ సీతా మధ్యేషు మధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ హా అన్నాడు కదా. కనుక క్రమాలు మారదు, అదే పద్ధతి ఏమిటి, ఒకటి రెండు మూడు అని ఆ క్రమంలోనే నడవాలని. అరణ్యంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వెడుతూ ఉంటారు, చమత్కారంగా నడుస్తూ ఉంటారు. ఎలా చమత్కారంగా నడుస్తారు? హనుమత్ రామాయణంలో అందంగా చెబుతూ రామచంద్రుడు ముందు నడిచి వెడుతున్నాడు. సీతాదేవి ఆయన భార్య, పతిని దైవంగా కలిగిన ఆమె, పతిని దైవంగా కలిగిన ఆమె ఆయన అడుగుజాడలను కన్నులకు హత్తుకోవాలి తప్ప కాళ్లతో తొక్కచ్చునా, గుర్తుపెట్టుకోవాలి. ఏంచేదంటే నా జోడు పట్టుకురా అని ఆయన అన్నాడు అనుకోండి, అంటే ఆ జోడు తొడుక్కుని వెళ్ళి అక్కడ విప్పడం కాదు, ఆ జోడు లేవో చేత్తో పట్టుకెళ్ళి అక్కడ వెళ్ళి పూర్వపు మర్యాద, నేను ఇప్పుడు చేయమని చెప్పడం లేదు, అవన్నీ పూర్వపు మర్యాద. అలా రామచంద్రుడు నడిచి పెడుతుంటే ఆ అడుగు జాడలను ఈవిడ ఎలా తొక్కుతుంది? సీతమ్మ సీతా చచార రఘునందన పాద విన్యాస దేశం అపహాయ చచార అంటు, రఘునందన పాద విన్యాస దేశం అపహాయ చచార అంటే ఆయన పాదారవిందములు గుర్తులు పడుతూ ఉంటాయి. రామచంద్రుడు నడిచి పెడుతుంటే సీతాదేవి జాగ్రత్తగా ఆ అడుగులను తొక్కకుండా ఆ ప్రక్క నుంచి ఆవిడ నడిచి పెడుతూ ఉంటుంది. భర్తగారి అడుగుజాడలను తొక్కకూడదు గనక. ఆ వెనకాతల మరొక ఆయన ఉన్నాడు లక్ష్మణస్వామి, ఆయనకి సీతాదేవి గౌరవ్యురాలే, రామచంద్రుడు ఆరాధ్యుడే గనక వీళ్ళిరువురి అడుగు జాడలను ఈయన తొక్కకూడదు గనక వాటిని విడిచిపెట్టి నడిచి ఈయన పెడుతూ ఉంటాడు. అది అరణ్యంలో వాడు నడిచి పెడుతూ ఉంటే దర్శించడమే చాలా ఆనందజనకంగా ఉంటుంది. తేవనేనవనం గత్వా అంటే అర్థం ఏమిటి? అందుచేత ముందు వెనక నడవడం అంటే ఒకరిని ఒకరు కాపాడుకొనుచు అని. ఎంతసేపు చిన్ననా బొచ్చుకు శ్రీరామ రక్ష అని ఈయన్ని కాపాడుకోవడానికి అడవికి వెళ్ళాడా? లోకాన్ని కాపాడడానికి అడవికి వెళ్ళాడా? తే అవనేన వనం గత్వా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో అయ్యా మీకేమిటి సమస్య, దాన్ని తీర్చి వాళ్ళని కాపాడుకుంటూ మళ్ళీ ఇంకో వనానికి, అక్కడ ఉండేటటువంటి మహర్షులకు ఏమైనా సమస్యలుంటే వాటిని తీరుస్తూ మళ్ళీ అవతలి వనానికి. కనుక తే అవనేన వనం గత్వా అని అర్థం చెప్పుకోవాలి. వట్టి అడవులకే వెళ్ళారా అండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళారా? తే వనేన వనం గత్వా అడవి, అడవిని దాటిన తర్వాత వనేన, వనేన అంటే వనం భువనం జలం గనక మళ్ళీ ఓ నదులు వస్తూ ఉంటాయి, సరోవరాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అవి చూసుకుంటూ మళ్ళీ పెడుతూ ఇలా పెడుతున్నారండి అరణ్యంలో సంచరిస్తున్నారు వాళ్ళు. అలా పెడుతూ పెడుతూ అత్రి మహర్షి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు. వచ్చిన తర్వాత రామచంద్రస్వామితోటి అత్రి మహర్షి మాట్లాడుతున్నాడు. సీతమ్మను లోపలికి తీసుకెళ్ళిపోయింది ఆశ్రమంలో కావిడ అనసూయాదేవి. సీతమ్మతో ఏదో కాసేపు మాట్లాడింది. ఏమని మాట్లాడుతుంది సీత? నగరస్థోవా వనస్థోవా పాపోవా ఎదివా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకామహోదయాః. సీతమ్మ నీకు ఎంత అదృష్టమో తెలుసునా? అసలు లోకంలో భార్యకి అదృష్టం ఎక్కువ, భర్తకి అదృష్టం ఎక్కువ? ఎవడికి అదృష్టం ఎక్కువ అండి? భార్యకి అదృష్టం ఎక్కువ, భర్తకి అదృష్టం ఎక్కువ? భర్త దేశం మీదకి పడి ఎండల్లో తిరిగి కష్టపడి డబ్బులు సంపాదించి తిండి తిప్పలు మానేసి ఒంటిపూట సాపాటు చేస్తూ నేల మీద పడుకుని యజ్ఞం యాగం చేస్తే అందులో 50% భార్య గడిపోతుంది. ఈవిడేం చేయక్కర్లేదు, ఈవిడేం యజ్ఞము యాగము చేయక్కర్లేదు, ఈవిడేం చేయక్కర్లేదు. భర్తృహి భాగ్యం హి భార్యైక ప్రాప్నోతి. సీతమ్మ చెప్తుంది ఈ మాట కౌసల్యాదేవితో చెప్తుంది ఈవిడ. ఏమండి? మితం దదాతి హి పిత మితం మాత మితం సుత. కొడుకు సంపాదిస్తున్నాడు అనుకోండి,
తల్లి అడిగినా వీడు చాలా ఆలోచించుకుంటాడు, మా ఆవిడకి ఎంత ఇవ్వాలి, నేనెంత ఖర్చు పెట్టుకోవాలి, మా అమ్మకి ఇవ్వడానికి ఏమాత్రం మిగులుతుంది నా దగ్గర అని చూసుకుని ఇస్తాడు. తండ్రి ఇచ్చినా ఏదో ఇంకా కొడుకులు వాళ్ళు ఉంటారు కనుక అన్నీ ఆలోచించుకుని వాటాలు వేసుకుని కూతురికి ఇస్తాడు. కానీ భర్త ఆయన సంపాదించినంతా భార్యదే, ఎన్ని నోట్ల గట్టలు సంపాదించి మీరు అలా పెట్టినా తాళం చెవులు మాత్రం ఈవిడ పడులు ఉంటాయి, ఈవిడ అడగాల్సిందే. కనుక భర్తృ హి భాగ్యం హి భార్యైక ప్రాప్నవతి అంటుంది కదండి. కనుక భార్యకి ఉండే గొప్పతనం ఏమిటో తెలుసునా, భర్తను కనుక ప్రేమి ఒక్క పని చేయాలి. భార్య ఏం చేయాలి, భర్తను ప్రేమించవలెను. అలా ప్రేమించగలిగినట్లయితే ఈయన కష్టపడి సంపాదించే వైకుంఠమో స్వర్గమో మరొకటో మరొకటో ఈ లోకములన్నీ ఈవిడికి చిక్కేస్తాయి. ఈవిడ చేయాల్సిన పని ఏమీ లేదు, వాటి కోసమని నాకు స్వర్గము కలుగవలను మోక్షము కలుగవలను అని ఏమీ చేయక్కర్లేదు. ఎటొచ్చి ఏమై ఉండాలండి, ధర్మపత్ని అయి ఉండాలి. ధర్మపత్ని అయి ఉంటే ఆయన భాగ్యం అంతా ఈవిడకే వస్తుంది. చాలా సూక్ష్మమైన అంశం. ధర్మపత్ని అయి ఎందుకు ఉండాలండి అంటే మరి దేవాలయానికి వెళ్ళి, ఇప్పుడంటే మారిపోయాయి పద్ధతులు. పూర్వకాలంలో ఆ పురుషుడి పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్యా అనేవారు, అంతే, ఇంక పేరు చెప్పేవారు కాదు. ధర్మపత్ని సమేతస్యా అనగానే ఈయన ఏ పూజ చేయించినా సగం ఆవిడ అకౌంట్లోకి పుణ్యం వెళ్ళిపోవడమే. ఒకవేళ ఈయన పాపం చేశాడు అనుకోండి, 1% కూడా వెళ్ళదు, ఆవిడకేం సంబంధం లేదు, చేసినందుకు వీడే అనుభవించాలి తప్ప. అంటే శాస్త్రం ఓ సౌకర్యం ఇచ్చింది స్త్రీలకు, పురుషుల కంటే స్త్రీలకు ఎందుకు సౌకర్యం ఇచ్చింది అంటే తేడా, పురుషునికి స్త్రీకి తేడా ఏమిటండి, ఎవళ్ళు మంచివాళ్ళు, పురుషులు మంచివాళ్ళా స్త్రీలు మంచివాళ్ళా ఏం చెప్పాలండి. అంటే శాస్త్రం చెప్పిన మాట అండి, స్త్రీలే గొప్పవాళ్ళు, పురుషుని కంటే స్త్రీ గొప్పది. Oh.